వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మహిళలు నూనిత భావంతో పలు జబ్బులను బహిర్గతం చేయలేక బాధపడుతుంటారు. ఈ క్రమంలో ఆయా జబ్బులు ముదిరి కొన్ని సందర్భాలలో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఆరోగ్య మహిళా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మహిళలకు ప్రధానంగా సోకుతున్న 8 జబ్బులను ప్రభుత్వం గుర్తించింది. ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రాలలో 58 రకాల పరీక్షలు చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి ఉచిత వైద్యం అందించాలని నిర్దేశించింది. ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని జనగామ జిల్లా లింగాల గన్పురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ పథకాన్ని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చే బాధ్యతను ఆశా వర్కర్లదే అన్నారు. ఆరోగ్య మహిళా పథకం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ, ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు గండి మంగమ్మ, యాదగిరి డాక్టర్లు కరుణాకర్ రాజు, సుష్మిత, స్పందన, కిరణ్, అనిల్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ సురేందర్ నాయక్, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, కెమిడి యాదగిరి, గువ్వల రవి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నోట్లో ఉన్న ఏదైనా ఫోన్లు ఉన్నా కూడా వాటి గురించి వెళ్ళి ఈ ఉద్దేశం ఏంటంటే మెయిన్ గా ఉమెన్ చాలా మంది చాలా రకాలుగా అంటే అన్ని రకాలుగా వర్క్ చేస్తారు, కానీ తన ఆరోగ్యం చూసుకోవడంలో చాలా నెగ్లెక్ట్ చేస్తారు ఆడవాళ్ళు. అంటే వాళ్ళు ప్రతి అంటే ఒక తల్లి తనకి ఆరోగ్యం బాగాలేకపోయినా జ్వరం వచ్చినా ఏది హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తను లేసి తను వర్క్ చేయగలుగుతుంది, కానీ తన ఆరోగ్యం చూసుకోవడానికి తనకు సమయం ఉండదు. ఈ రోజు చాలా చక్కటి కార్యక్రమము. తెలంగాణ ప్రభుత్వం అంటేనే మన సీఎం కేసీఆర్ గారు రైతుల పక్షపాతి, మరి ముఖ్యంగా మహిళల పక్షపాతి. అంతేనా కాదా, మహిళల గురించి ఆలోచించినటువంటి భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రమే. కాబట్టి ఈ రోజు ఒక మహిళగా నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఆరోగ్య మహిళ అనే ఒక వినూతన కార్యక్రమాన్ని తెలంగాణ మొత్తంలో ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమం, మన తెలంగాణలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలలో ఎస్పెషల్లీ మహిళలలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమం ద్వారా మరి పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమం ఆరోగ్య మహిళ ఎందుకు మహిళలకే ఈ కార్యక్రమం మొగళ్లకు ఏం లేదా అని మీరు అనుకోవచ్చు, కానీ అనేక సందర్భాలలో ఆడవాళ్ళు స్ట్రెస్కు లోనవుతారు. స్ట్రెస్ అంటే బాగా బాధలు పడడం కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, అనేక రకాలుగా వివిధ రకాలుగా మహిళలు మార్పు చెందుతూ ఉంటారు. మన ఊర్లలో మాట్లాడుకునే భాష మామూలుగా యుక్త వయసు రాగానే మెన్సెస్ స్టార్ట్ అవుతుంది, అంటే ఋతుస్రావం మొదలవుతుంది. సో అప్పుడు కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశం. షేల్డ్ బియరింగ్ ఇయర్ అంటే పిల్లలకనే వయసులో వచ్చే జబ్బులు వస్తాయి, పిల్లలు కనకుండా అవడము లేకపోతే ఎక్కువ అట్లాంటి సమస్యలు వస్తాయి. తర్వాత మోనోఫాజ్ అంటే ఋతుస్రావం ఆగిపోయే సమయంలో వస్తాయి, వయసు మీరిన కొద్ది వస్తాయి. ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల అనేక జబ్బులకు మహిళలకి, ఆడవాళ్ళకు వచ్చే జబ్బులు 8 జబ్బులు గుర్తించింది. 8 జబ్బులు ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ మార్బిడిటీ కానీ మోర్టాలిటీ కానీ అంటే జబ్బు పడి బాధపడడం కానీ లేకపోతే చనిపోవడము, ఆ 8 జబ్బులతోటే ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత దానికోసము ప్రభుత్వము దాదాపు 58 రకాల పరీక్షలు, అందరు చెప్పండి కొట్టాలి, 58 రకాల పరీక్షలు ఉచితంగా ఇక్కడే చేయబడతాయి, లేకపోతే దీనికంటే ఐఆర్ సెంటర్లను అయితే కానీ మొత్తం 58 రకాల పరీక్షలు చేసి ఏ పరీక్షలో చిన్న లోపం ఉన్నా కూడా ఆ లోపాన్ని సరిదిద్ది దీర్ఘకాలికంగా బాధపడకుండా తొలి దశలోనే జబ్బును గుర్తించి ఆ జబ్బును ట్రీట్ చేయడమే, అంటే దానికి వైద్యం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరూ గొప్పగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ చిన్న కార్యక్రమం ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన డాక్టర్ కరుణాకర్ రాజు గారికి, అదేవిధంగా మా ఎంపీపీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నేను 40 సంవత్సరాల నుంచి డాక్టర్ని కాబట్టి తల్లి పిల్లల కష్టాలు Okay.